హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఎలక్ట్రికల్ వెహికల్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. ఏంటి అంటే, సో నాకు చాలా మంది అడుగుతున్నారు, సో 1 లాక్ రూపీస్ లోపు బెస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ ఏంటి అని అడుగుతున్నారు. సో ప్రెసెంట్ పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా చాలా మంది కూడా అండర్ 1 లాక్ రూపీస్ లోపు ఒక బెస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. బట్ 1 లాక్ రూపీస్ పైన పెట్టడానికి ఎందుకు ఇష్టపడట్లేదు అంటే, ఎలక్ట్రికల్ వెహికల్ మీద అంత ఇన్వెస్ట్ చేయడం అంత సేఫ్ కాదు అనేది కూడా చాలా మందికి అదొక డౌట్ అయితే ఉందన్నమాట. చాలా మంది నన్ను అదే క్వశ్చన్ అయితే రేస్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ మార్కెట్ ను బట్టి వాళ్ళు అలా అయితే ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు. బట్ మనం ఇక్కడ టాప్ ఫైవ్ అనే కాదు, 6 ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 1 లాక్ రూపీస్ లోపల వచ్చేటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ విత్ ఆన్ రోడ్ ప్రైజెస్ తో అయితే నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో ఇది మనకి ఫస్ట్ లో కనుక చూసుకున్నట్లయితే ఈ ఫ్లూటో 7G ఉంది. అండ్ ఈ ప్లేసెస్ అనేవి నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పట్లేదు, జస్ట్ ఒక 5 ఎలక్ట్రికల్ వెహికల్స్ మాత్రమే చెప్తున్నాను, 5-6. అండ్ ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ ఫ్లూటో 7G ఉంది. అండ్ ఈ ఫ్లూటో 7G వచ్చేసి చూడడానికి మనకి మంచి లుక్ తో వస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్ని కూడా 60-70% ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి వెస్పా లుక్ లోనే తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే వెస్పా లుక్ అనేది ఒక యూనిక్ లుక్ అనమాట. సో దాదాపు అన్ని కూడా మనకి 60% ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్ని కూడా వెస్పా లుక్ తో ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ తోనే వస్తాయి, మిగతావి కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ ఫ్లూటో 7G వచ్చేసి మనకి 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి అండర్ 1 లాక్ రూపీస్ బడ్జెట్ లోనే వస్తుంది. ఆన్ రోడ్ ప్రైసెస్ తో సహా మనకి అండర్ 1 లాక్ రూపీస్ బడ్జెట్ లో వస్తుంది. ఒక 2000-3000 మనకి చేంజ్ అయితే అక్కడక్కడ షోరూమ్ బట్టి చేంజ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఏ వెహికల్ కైనా సరే చేంజ్ అయితే ఉంటుంది. అండ్ దీని రేంజ్ కనుక చూసుకున్నట్లయితే 90 కిలోమీటర్స్ నుంచి 120 కిలోమీటర్స్ మధ్యలో వస్తుంది. అండ్ యాజ్ పర్ మనం వెళ్లే మోడ్స్ ను బట్టి మనకి రేంజ్ అనేది ఆధారపడి ఉంటుంది. కంపెనీ వాళ్ళు అయితే మనకి 120 అని చెప్తున్నారు, బట్ మనకి ఇక్కడ 120 నుంచి 90 కిలోమీటర్స్ మధ్యలో రేంజ్ అయితే వస్తుంది అనమాట. అండ్ సెకండ్ ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేసి బెన్లింగ్ ఆరా. సో బెన్లింగ్ ఆరా ఎలక్ట్రికల్ వెహికల్. సో ఇంతకు ముందు నేను చెప్పినటువంటి ఏదైతే ఈ ఫ్లూటో 7G ఉందో దానికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్న బెన్లింగ్ ఆరా ఉందో, సో దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ రివ్యూ కూడా మన ఛానల్లో అయితే ఉంది, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఈ బెన్లింగ్ ఆరా ఎలక్ట్రికల్ వెహికల్ అనేది కూడా మనకి అండర్ 1 లాక్ రూపీస్ బడ్జెట్ లోపే వస్తుంది. బట్ ఇది రీసెంట్ గా చేంజెస్ అయితే చేసుకోబోతుంది. కొంచెం దీనికి సేల్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ లేవు. ఎందుకు లేవు అంటే వీళ్ళు కొంచెం చేంజ్ అయితే చేయబోతున్నారు. సో దాని పరంగా చూస్తే ఇది మనకి ఒక 1 మంత్ లోపు అయితే వస్తుంది. బట్ మనకి 1 లాక్ రూపీస్ లో బెస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ అని చెప్తాను. అండ్ దీని టోటల్ పికప్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది. అండ్ ఇనిషియల్ పికప్ అయితే మనకి చాలా మంచిగా ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూస్తే కూడా మనకి మంచి బిల్డ్ క్వాలిటీ వస్తుంది. ఆల్మోస్ట్ మనకి 95 కిలోస్ వెయిట్ తో వస్తుంది అనమాట. సో చాలా మంది కూడా మెటల్ ఫైబర్ బాడీ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి మెటల్ ఫైబర్ బాడీ అనేది చాలా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఫైబర్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు ప్లాస్టిక్ ఫైబర్, ఇక్కడ మనకి మెటల్ ఫైబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది వెహికల్ కూడా మనకి. కంప్లీట్ మనకి కన్సోల్ కూడా డిజిటల్ కన్సోల్ తోనే వస్తుంది. బట్ మనకి ఏవైతే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నికల్ స్పెసిఫికేషన్ ఫీచర్స్ ఉన్నాయో అవి మిస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. బట్ ఏదైతే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారో మేబీ దీంట్లో అయినా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందేమో చూడాలి. బట్ 1 లాక్ రూపీస్ లో మాత్రం ద బెస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ అని అయితే నేను కళ్ళు మూసుకొని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేసి ఈ ట్రాన్స్ నియో. సో ఈ ట్రాన్స్ నియో ఇది కూడా మనకి ప్యూర్ ఈవీకి సంబంధించినటువంటిదే. సో మెయిన్లీ ఏంటి అంటే మనకి ప్యూర్ ఈవీలో సర్వీస్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం కూడా, అండ్ ఇక్కడ నెల్లూరులో కావచ్చు బయట కూడా నేను కొంతమందిని అయితే అడిగి చూశాను, మెయిన్లీ వీళ్ళ సర్వీస్ అనేది చాలా బాగుంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ కి మేజర్ గా కావాల్సింది సర్వీసే. సో ఇక్కడ మనకి సర్వీస్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఈ ఫ్లూటో 7G లాగానే మనకి 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది. అండ్ సేమ్ మనకి 3 ఇయర్స్ వారంటీతో ఇస్తారు, అది కానీ ఇది కానీ. బట్ మనకి ఎక్స్టెండెడ్ వారంటీ 2000 రూపీస్ మనం ఎక్స్ట్రా పే చేసినట్లయితే ఇంకో 2 ఇయర్స్ వరకు మనము వారంటీ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి 90-120 కిలోమీటర్స్ సేమ్ రేంజ్ తో అయితే వస్తుంది. ఆల్మోస్ట్ మనకి తెలిసి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, కొంతమంది వాడుతున్న దాని ప్రకారం ఈ ఫ్లూటో 7G కంటే కూడా కొంచెం ఒక 5 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్ లేదా ఒక 10 కిలోమీటర్స్ రేంజ్ పరంగా అయితే మనకి ఈ ట్రాన్స్ నియోనే కొంచెం ముందుందని అయితే చెప్తున్నారు. అండ్ మిగతా వాళ్ళు వాడిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఫ్లూటో 7G కంటే కూడా ఈ ట్రాన్స్ నియో అనేది మనకి కొంచెం ఆల్మోస్ట్ రెండు కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ తో వస్తాయి, సేమ్ బ్యాటరీ బ్యాకప్ తో వస్తాయి. బట్ వాళ్ళు వాడుతున్న దాని ప్రకారం అయితే మనకి ఒక 10 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తున్నట్టయితే తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ వెహికల్ కొమాకీ ఎస్ఈ. సో కొమాకీ ఎస్ఈ అనేది మనకి సూపర్ ఫాస్ట్ వెహికల్ అనమాట. సో ఇది మనకి బాగుంది, చాలా బాగుంది. నేను ఆల్రెడీ రివ్యూ చేశాను, మీకు కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి మీరు వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. కొమాకీ ఎస్ఈకి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ అనేది నేను అక్కడైతే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది మనకి యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇది మనకి బ్లూటూత్ సపోర్ట్ తో కూడా వస్తుంది. అండ్ బ్లూటూత్ అంటే మనకి ఇక్కడ
కాల్స్ మనం మాట్లాడుకోవచ్చు అండ్ మనం మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనము ఏదైతే మనకి హ్యాండిల్ బార్ ఉందో హ్యాండిల్ బార్ దగ్గరే వీళ్ళు స్విచ్చెస్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది మనకి చాలా బాగుంది. అండ్ ఏదైతే స్పీకర్ క్వాలిటీ ఉందో స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మీరైతే ఒకసారి చూడొచ్చు. మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా చూసినప్పటికీ నాట్ బ్యాడ్ అని అయితే చెప్పొచ్చు. అండ్ మనకి ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో పర్ఫార్మెన్స్ మాత్రం మనకి చాలా బాగుంది. అండ్ ఇది కూడా మనకి 1 lakh rupees బడ్జెట్ లోని ఇదైతే రావడం జరుగుతుంది. అండ్ కొమాకి కొనే ముందు మీకు సర్వీస్ అనేది మీ ఏరియాలో ఎలా ఉందనేది ఎంక్వైరీ చేసి అనేది మీరు కొమాకి తీసుకోవడం మంచిదనేది నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ కొమాకిలోనే మనకి, నేను దీన్ని ఎక్స్ట్రాగా అయితే కన్సిడర్ చేయట్లేదు, అండ్ కొమాకిలోనే మనకి TN95 అనేసి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అయితే ఉంది. మనకి ఇది ఒక లార్జెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు, లాంగెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. చాలా పొడవు అయితే ఉంటుంది. ఇది మనకి టాప్ బాక్స్ తో వస్తుంది, ఎందుకంటే అండర్ సీటింగ్ స్టోరేజ్ కెపాసిటీ అయితే దీంట్లో ఇవ్వలేదు. బట్ మనకి దీనిలో ఏం చేశారంటే టాప్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి అండర్ 1 lakh rupees లోనే బెస్ట్ వెహికల్. 1 lakh ప్రైస్ అయితే ఇది మనకి మేబీ దాటొచ్చు, దాటే ఛాన్స్ అయితే ఉన్నా 1 lakh 5000 మేబీ ఆ చేంజ్ అయితే ఉంది. బట్ ఇది మనకి బిల్ క్వాలిటీ పరంగా సాలిడ్ బిల్ క్వాలిటీ అయితే వస్తుంది. మనకి ఏదైతే మనకి క్రాష్ కార్డ్స్ ఉన్నాయో అది కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. అండ్ ఇది కూడా మనకి బ్లూటూత్ అండ్ మనకి ఏవైతే సాంగ్స్ ఫీచర్స్ ఉన్నాయో, అలాగే మనం కాల్ మాట్లాడుకోవడం కానివ్వండి, లేదంటే మనకి USB ఛార్జింగ్ కానివ్వండి, ఇట్లా మంచి మంచి ఫీచర్స్ తో ఇదైతే తీసుకురావడం జరిగింది. బట్ ఇది మనకి ఏదైతే కార్నరింగ్ చేస్తామో ఆ టైంలో మనకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అండ్ ఎవరైతే పిల్లియన్ బ్యాక్ సైడ్ కూర్చుంటారో, సో కూర్చునేటప్పుడు కూడా మనకి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో దానివల్ల నేను దీన్ని అయితే కన్సిడర్ చేయట్లేదు. ఇంకోటి ఏంటి అంటే మనకి 1 lakh rupees ప్రైస్ అనేది కూడా క్రాస్ అయింది. సో అది కూడా నేను ఇక్కడైతే కన్సిడర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి మనకి హీరో నుంచి కనుక చూసుకున్నట్లయితే హీరో ఆప్టిమా HX ఉంది. సో హీరో ఆప్టిమా HX లో మనకి సింగిల్ బ్యాటరీ ఉంది, డ్యూయల్ బ్యాటరీ ఉంది. అండ్ దీని రేంజ్ వచ్చేసి మనకి సింగిల్ బ్యాటరీ రేంజ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మనకి 80+ రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ నాకు తెలిసి మాత్రం ఇది 60+ రేంజ్ అయితే వస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ ఉంది అండ్ మనము కస్టమర్ రివ్యూ కూడా దీన్ని అయితే చేస్తున్నాము. మీకు కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనకి ఆంపియర్ మ్యాగ్నస్ EX అనేసి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అయితే లాంచ్ అయ్యింది. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది, మిగతా ప్రీవియస్ జనరేషన్స్ తో కంపేర్ చేస్తే మనకి బిల్డ్ క్వాలిటీ అనేది బాగుంది. బట్ ఇక్కడ మనకి రేంజ్ అనేది 100 kilometers+ వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది మనకి రియల్ రేంజ్ కి వచ్చేటప్పటికి మనకి 80+ అయితే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో దీన్ని కూడా నేనైతే కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే నేను బెస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే చెప్పదలుచుకున్నాను. సో నేను చెప్పిన టాప్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కనుక చూసుకున్నట్లయితే కొమాకి TN95 ఒకటి ఉంది, అలాగే మనకి కొమాకి SE ఒకటి ఉంది, అలాగే ప్యూరీవీ సంబంధించినటువంటి E-Trans NIO ఉంది, E-Pluto 7G ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బెన్లింగ్ ఆరా ఉంది అనమాట. అండ్ మనకి ఇక్కడ ఒకినవా కూడా ఉంది, ఒకినవా, బట్ ఇది మనకి 120,000 రూపాయలు ప్రైస్ అయితే ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ మనం ఇంకో 10,000 to 15,000 వేసుకుంటే మనకి ఓలా అయితే వచ్చేస్తుంది. సో ఆ ప్రైస్ కి అండ్ అక్కడ నుంచి మనం ఇంకో 20,000 వేసుకుంటే మనకి ఏథర్ అయితే వచ్చేస్తుంది అనమాట. వాటి పర్ఫార్మెన్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది వీటితో కంపేర్ చేస్తే, యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా. సో ఇది గైస్ వీడియోలో, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో అయితే షేర్ చేయండి. సో ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.